తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సింగూర్ నీటితో ఆందోళన నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో సోమవారం ఆయన పర్యటించారు. అనంతరం పలు కాలువలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువ పూడికతీత పనులు చేపట్టి చెరువుల్లోకి సక్రమంగా నీళ్లు వచ్చేలా చూడాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పుల్కల్ మండల ఇరిగేషన్ వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నేతలు, రైతులు పాల్గొన్నారు. గ్రామంలో ఈరోజు పంచాయతీ భవనానికి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం మన లింగారెడ్డి గారు లింగనగర్ ఏర్పాటు చేసిన ఇంకా ఈ గ్రామానికి వచ్చే చెరువులోకి నీళ్లను విడుదల చేసే కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మండల జడ్పీటీసీకి ఎంపీపీ గారికి అట్లాగే గ్రామ పెద్దలు రామరెడ్డి గారికి ఎంపీటీసీ గారికి అట్లాగే సర్పంచ్ గారికి మీ అందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నాను. మీ అందరూ తెలుసు నేను ఇక్కడ నుంచి ఊరు నుంచి అక్కడక్కడ పోతున్నప్పుడు నేను అనుకుంటే కొండరెడ్డిపల్లికి ఎప్పుడు పోలేము అసలు ఎప్పుడు పోలేమంటే చాలా మంది ఇక్కడ ఊరు నుంచి నాకు ఫోన్ చేస్తుంటారు సార్ మా ఊరికి వస్తలేదు సార్ ఏమి అది అని ఫోన్ చేస్తున్నా అన్నమాట. నేను ఏదో ఏదో చేసినాకనే వద్దాంలే ఉట్టిగా వచ్చు. మనం ఎలక్షన్ సమయంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ సమయంలో మీరు సర్పంచ్ ఎలక్షన్ లో అట్లాగే మా ఎలక్షన్ సమయంలో కూడా మీరందరూ కూడా చేయించారు. దానికి మా అందరి తరఫున ఆయన చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను సార్. ఈ కృషి ఇక్కడ మా ఊర్లో ఈ కృషి అంతా చేసేది కూడా బాలసింగ్ సార్ గారు అండి. ఆయన ఆధ్వర్యంలో ఇలాంటివన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.